నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని ప్రకటన ప్రభుత్వం అదనంగా మరో ఏడాది కాలం ఈ నెల 11 నాటికి మొత్తంగా నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తమను రెగ్యులర్ చేయకపోవడంపై జీపీఎస్లను ఆందోళన బాటపట్టారు। కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నీ అన్ని మండలాల కేంద్రాలలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నిరవధిక సమ్మెతో పోరు బాటపట్టారు। సిపిఐ పార్టీ కొడంగల్ నియోజకవర్గ నాయకుడు గంటి సురేష్ కుమార్ నిరవధిక సమ్మె చేపట్టి బొమ్రస్పేట్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యాలయం ఎదుట వారితో పాటు దీక్షకు దిగి నిరసన తెలిపారు। ఈ సందర్భంగా స్థానిక మీడియాతో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9000 కు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారని ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉద్రతం చేస్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు। శాంతియుత నిరవధిక సమ్మె చేపడుతున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు దాదాపు 2018 నోటిఫికేషన్ ద్వారా 2019 లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। అది కూడా అగ్రిమెంట్ ద్వారా బాండ్లు రాసుకొని ఉద్యోగాలు చేయాలంటం చెప్పి బాండ్ల పేరిట ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। 2 సంవత్సరాల నౌకరీ కంప్లీట్ అయినా మరోమారు అదనపు సంవత్సరం పెంచి మరోటి 29 జీవో నంబర్ 26 తీసుకొని వచ్చి అదనపుగా మరోమారు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తూ కాల పరిమితిని పెంచుకుంటూ పోతున్నాడు ఈ కేసీఆర్। గతంలో చూసినట్లయితే గ్రామాలలో ఎక్కడి చెత్త అక్కడే ఎక్కడి డ్రైన్స్ అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు కనబడతా ఉండే అసలు ఎక్కడ విడంగా దోమలతో ప్రజలు రకరకాలుగా ఇబ్బందులు పడేవారు। మరి పంచాయతీ జూనియర్ పంచాయతీలను తీసుకున్న తర్వాత చాలా వరకు చాలా గ్రామాలు అభివృద్ధి పరచడంలో దేశంలో దాదాపు 14 తెలంగాణకు 13 అవార్డులు వచ్చినాయంటని చెప్పేసి మరి కేసీఆర్ గారే అంటున్నారు సంకల్ప గుతుగుట్టు। మరి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏమో కన్నీరు వారుస్తున్నారు ఒక పక్కన, ఎందుకంటే చేసిన చాకిరికి కనీసం ఆ జీతం కూడా సరిపోనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈరోజు ప్రతిదీ ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఎక్కడ తిరగాలన్నా కొడంగల్ నుంచి హైదరాబాద్ పోవడానికి ఈరోజు బస్ ఛార్జ్ వచ్చేసి 160 రూపాయలు కావచ్చు।